హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దీపు హనీ లాక్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను శనగపప్పుని ఏ విధంగా చేస్తున్నానో చూడండి. అంటే మనం కందిపప్పు అవి వేసుకుంటాం కదా అండి, పెసరపప్పు, ఆ విధంగా కాదు నేను ఇది ప్రిపేర్ చేసేది. కొంచెం డిఫరెంట్గా అనమాట. అంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీయే ఉండొచ్చు, కాకపోతే నాకు చాలా ఇష్టమైంది. ఆలు నాకు ఫేవరెట్. తర్వాత ఇది కొంచెం బెటర్ అనమాట, ఇంకా ఇది బాగా తింటాను. ఇది ఎవరు చూపించారు మీకు అంటే, నాకైతే మా అమ్మమ్మ చేస్తుంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే చాలాసార్లు అమ్మమ్మ బాగా చేసేది అనమాట శనగపప్పుతోటి, చిన్నగా ఉన్నప్పుడులేండి, ఇప్పుడు కాదు, అప్పుడు బాగా తినేవాళ్ళము. కాకపోతే చాలా బాగుంటుంది లేండి, రోటీస్ పైకి అయితే హైలైట్గా ఉంటుంది. ఇక్కడైతే నేనైతే పప్పు కుక్కర్ అయితే తీసుకున్నాను, అదేవిధంగా ఒక 2 గ్లాసుల శనగపప్పు తీసుకున్నాను కదా, దాన్ని అయితే కొంచెం వాటర్ వేసి నీట్గా కడిగేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అదేవిధంగా మీలో ఎవరైనా నా వీడియో ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక చిన్న బెల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది, ఫస్ట్ మీరే నా వీడియో చూడవచ్చు అన్నమాట. ప్రతి వీడియోలో నేను చెప్పే మాటనే ఇది. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే పప్పును అయితే ఆల్రెడీ పొయ్యి పైన పెట్టేసుకున్నాను, ఉడికింది పక్కకు తీసి పెట్టుకున్నాను. మనం పప్పు గింజ ఎలా ఉండాలి అంటే, ఒక 70% అయితే ఉడికిపోవాలండి, మరీ మెత్తగా రుబ్బే అంతా ఉండకూడదు, మామూలుగా ఉడకాలన్నమాట. మామూలుగా అంటే మరీ పప్పులు పప్పులు కూడా కాదు, ఒక 70% అంటే మరీ మెత్తగా కాకుండా ఒక కొంచెం ఇలా ప్రెస్ చేసి చినిగిపోవాలన్నమాట. ఇంకా అలాగే కొంచెం ఆయిల్ అయితే ఇందులోనే ఎక్కువగానే వేసుకుంటాను, మరీ తక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు, అందుకనేసి కొంచెం ఆయిల్ అయితే ఒక 4 చెంచాలు వేసుకుందాం అనుకుంటా. అయితే ఆయిల్ వేసుకొని ఇంకా ఇందులోకి స్పెషల్గా ఏంటంటే, ఆనియన్స్ ఎలా కట్ చేసుకోవాలంటే, మనము సన్నగా కట్ చేయకూడదండి, కొంచెం వెడల్పుగా పెద్ద పెద్ద ముక్కలుగా అంటే ఇతర కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట మనం ఆనియన్స్. ఇంకా అందులో నేనైతే జీలకర్ర ఆవాలు, కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్స్ అయితే వాష్ చేసు అంటే కడిగి పెట్టేసుకున్నాను పక్కన, అవి కూడా వేసేస్తున్నాను అనమాట. అలా కొంచెం పచ్చలు పచ్చలుగా ఉండాలి, ఇలా అలా ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ. ఇంకా ఇక్కడ ఏంటంటే, నేను అటు ఇటు తిరుగుతూ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఈరోజు. నిన్న వీడియో పోస్ట్ చేయలేదండి, నిన్న మేము మ్యారేజ్ దగ్గరికి అంటే పెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. చాలా బాగా జరిగింది, అంటే పెళ్ళికి కాదు వెళ్ళింది, జస్ట్ రిసెప్షన్కి వెళ్ళాము. మేము ఎలా రెడీ అయ్యాము అనేది, అక్కడ ఎవరిని కలిసాను అనే దాని కూడా మీకు నెక్స్ట్ వీడియో పెడతాను. చాలా బాగుంది, అంటే నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం ఎర్రగా అయిన తర్వాత అందులో అల్లం పేస్ట్ అవన్నీ వేసుకొని పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నాం అనుకోండి, అల్లం అంటే మనము ఎల్లిపాయలు దంచుతుంటాం కదా అండి, అలా దంచినప్పుడు కొంచెం ఏంటంటే మనము అందులోనే కొంచెం జీలకర్ర పూసలు కూడా వేసామనుకోండి, హైలైట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే స్మెల్ మంచి డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అలా ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే, ఇంకా నేనైతే క్యాప్ పెట్టేసుకుంటున్నాను, ఓపెన్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఫార్మర్లో పెట్టాను, ఎందుకంటే మరి బోర్ వచ్చేసాయి కదా, చాలాసేపు అయితే ఎవరైనా చూడలేము ఈ రెసిపీస్ అనేది, అందుకనేసి కొంచెం ఫార్మర్లో పెట్టే ఎక్కువ పెట్టలేదు, జస్ట్ ఒక 2 పెట్టాను, అందుకనేసి కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను అనమాట. అందులోనే కొంచెం ఆనియన్స్ మనకి ఏగినట్టు అనిపిస్తాయి కదా, అయిన తర్వాత పసుపు వేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే పచ్చిమిరపొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఒట్టిమిరపొడి అయితే అంత టేస్ట్ ఉండదని నా ఒపీనియన్. ఇక్కడైతే పచ్చికారం అయితే వేసుకున్నాను, వేసుకొని కొంచెం అది అంటే నూనెలోనే మగ్గాలన్నమాట. ఆనియన్స్ కోసం మనం వేసుకున్నాం కదండి నూనె, అందులోనే కొంచెం సేపు ఒక పచ్చివాసన పోయేంత వరకు మగ్గినాక మనం అందులో వాటర్ అలాంటిది ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. అంత పడంతరం అయితే వాటర్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అట్లాగా పచ్చికారం అయితే ఉడకబెట్టేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఆ పప్పు వాటర్ మనకు మిగులుతాయి కదండి ఉడికిన తర్వాత, ఆ వాటర్ మనం పడవేయకండి. ఆ వాటర్ మనము ఇలా మనము కొంచెం జారుగా కావాలనుకుంటాం కదా, అలా జారుగా చేస్తేనే టేస్టీగా ఉంటుంది పప్పు మాత్రం. అలా జారుగా కావాలనుకున్నప్పుడు ఆ వాటర్ మనం అందులో యూజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే పచ్చికారం ఆల్రెడీ ఉడికిపోయింది, అక్కడ మనం పప్పులో తీసుకున్న వాటర్నే కదా, ఆ వాటర్ కూడా అందులో మిక్స్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అంటే మీకు ఎంత కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకోండి, ఎందుకంటే అది కొంచెం సేపు మనకి ఇంకా ఆయిల్లో ఉడికినా కానీ కొంచెం ఇంకా ఉంటుంది కాబట్టి
పచ్చిగా ఉంటుందేమో కాబట్టి ఇంకా కొన్ని వాటర్ ఎక్కువగా వేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో మీడియంలో పెట్టేసుకొని ఉడకబెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మంచిగా పక్కన చుట్టూరు ఆయిల్ వచ్చిన తర్వాత ఈ పప్పు కూడా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇదేంటబ్బా అంత స్పెషలా మీరు నాకు చూపించడానికి అనుకోవచ్చు, కాకపోతే ఏమో అబ్బా చెప్పాలనిపించింది చూపించాలనిపించింది అందుకనేసి చూపిస్తున్నాను మీకు. పెద్దగా అయితే ఏముండదులేండి, సింపుల్గా ఒక పచ్చికారము ఆనియన్స్ ఈ శనగపప్పు అంతే, ఈ మూడు ఉంటే చాలు, మంచి రెసిపీ అనమాట, ఇంట్లోనే చేసుకోవచ్చు హ్యాపీగా. ఇది జొన్న రొట్టె మీదకైతే హైలైట్గా ఉంటుంది, ఇంకా చపాతీ పై కంటే ఇంకా అది కూడా బాగానే ఉంటుంది అనుకోండి. రోటీస్ మీదకైతే హైలైట్, అన్నములో కూడా బాగుంటుంది వేడి వేడి అన్నము, కొంచెం దానిపైన నూనె వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేనైతే అలాగే తింటాను, ఎక్కువగా నేనైతే ఆయిల్ తింటానండి మా ఇంట్లో, నెయ్యి అలాంటివి అయితే ఎక్కువ తినను, కాకపోతే ఆయిల్ అయితే ఫుల్ కుమ్ముతా ఏ కర్రీ వేసుకున్నా సరే. లాస్ట్కి అది అంటే నాన్ వెజ్లో కాదు, ఏ కర్రీస్ ఉన్నా చట్నీస్ ఉన్నా ఏది ఉన్నా సరే కానీ నేనైతే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాను. అక్కడ ఏంటంటే నా మొహం చూపించాను, జస్ట్ నేనే చేసేది వంట అనేసి చూపించాను. ఇక్కడ ఏంటంటే కర్రీ అయితే పప్పు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్, ఇంకొక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటే కేర్, బాయ్ బాయ్.